గంజాయి ముఠా రోజు రోజుకు బరి తెగిస్తుంది. వరదల సమయంలో పోలీసులు కళ్ళు కప్పి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రూరల్ పోలీసులు. విశాఖ జిల్లా నర్సీపట్నం నుండి కృష్ణా జిల్లాకు గంజాయిని తరలిస్తున్న ఆరుగురు సభ్యులను ఏలూరు ఆశ్రమం కాలేజీ వద్ద అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 400 కేజీల గంజాయి, 2 కార్లు, 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సుమారుగా 400 కేజీస్, 400 కేజీలని సీజ్ చేయడం జరిగింది. దీని వాల్యూ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న దీని ప్రకారం 32 లక్షలుగా ఉంది. ఇంత సరుకు మొత్తం కూడా 2 కార్లలో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. 2 కార్లలో నర్సీపట్నం చెందినటువంటి పరిసర ప్రాంతాల నుండి టువర్డ్స్ కృష్ణా జిల్లా విస్తన్నపేట వైపు తరలిస్తున్నారు. అక్కడి నుంచి రిసీవర్స్ ఈ ప్రాపర్టీ మొత్తాన్ని తీసుకొని డిఫరెంట్ ప్లేసెస్కి సరఫరా చేయడం అనేది ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. దీనిలో భాగంగా మొత్తం 6 ముద్దాయిల్ని అదుపులోకి తీసుకున్నాం. ఈ 6 కూడా కోవిడ్ పరీక్షల అనంతరం రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ 400 కేజీస్తో పాటు 2 సెల్ఫోన్లు, 2 కార్లు, 2 కార్లను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 6 మొదట